नमस्ते कमम टीवी न्यूज़ की स्वागत ना पेर गौतमी क्रिस्मस आंग्ल नूतन संवत्सर संक्रांति पर्वदिनालु पुरस्करिंचुकोनी प्रमुख मधुमेह व्याधि निपुणुलु गिरी नरसिंहाराव शुभाकांक्षलु तेलिपारु बंधु मित्रुलकु श्रेयोभिलाषुलकु तोटि वैद्य मित्रुलकु आयन शुभाकांक्षलु प्रकटिंचारु करोना नेपथ्यंलो प्रजलु तगु जाग्रत्तलु तीसुकोवालनि गिरीश सूचिंचारु प्रजलंता कुल मतालकु अतीतंगा आनंदोत्सवाल नडुम पंडुगल वेडुकलु निर्वहिंचुकोवालनि आयन कोरारु ప్రేక్షకులకి అభిమానులకందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు అందరం కూడా సంప్రదాయాలను పాటిస్తూ అందరం కూడా మత సామరస్యాన్ని పాటిస్తూ ఈ పండుగలన్నింటి కూడా ఉత్సాహంతో జరుపుకోవాలి అందరి జీవితాల్లో కూడా ఆరోగ్యం మనశ్శాంతి ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఇదే సందర్భంలో ఈ 2020 లో మనం అందరం కూడా ఒక గొప్ప ఉత్పాతాన్ని ఎదుర్కొన్నాం ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేటువంటి ఒక మహమ్మారికి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కొంత నష్టానికి గురయ్యాం మనస్తాపానికి గురయ్యాం మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా చాలా మంది ఎంతో రకంగా కుంగిపోయినా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ చివరిలో 2019లో వచ్చినటువంటి కరోనా వైరస్ ఇప్పటికి కూడా ఇంకా దాని ప్రభావం తగ్గినట్టు అనిపించినా కూడా అది మ్యూటేషన్ తీసుకొని రూపాంతరం చెంది మళ్ళొకసారి సెకండ్ వేవ్గా లేదా ఒక కొత్త స్ట్రెయిన్గా మారేటువంటి వార్తల్ని మనం రోజు చదువుతున్నాం చూస్తున్నాం ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఇప్పటికే కొన్ని లాక్డౌన్ ప్రకటించుకున్నాయి సో ఇలాంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో మన అందరం కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ మాస్క్ను ధరిస్తూ శానిటేషన్ని పరిశుభ్రతని పాటిస్తూ ఇప్పటికీ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన తోటి వాళ్ళని మన కుటుంబ సభ్యుల్ని మన సమాజాన్ని కూడా మనం ఇంకా ఆరోగ్యపరంగా అందరం కూడా సేఫ్గా ఉండేటువంటి పరిస్థితిని మనం కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువతని చూస్తే ప్రతి ఒక్కరు కూడా కరోనా లేని విధంగా అసలు కరోనా అంటే ఉందా అనేటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు మాస్క్ లేకుండా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరగడం మనం చూస్తూనే ఉన్నాం ఈ కరోనా అనేది యువతలో ఎక్కువ ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా వారి వల్ల వారు ఒక మాధ్యమంగా పనిచేసి వారి వల్ల ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎక్కువ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ దుష్ఫలితాలు చూపేటువంటి అవకాశం ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా యువతనే కాకుండా అందరం కూడా ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఎస్ఎంఎస్ ఈ మంత్రాన్ని మనం ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది 2021లో కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉందని పరిస్థితులు చెప్తున్నాయి మనకి ఆ గుణపాఠం నుంచి మనం పూర్తిగా మర్చిపోవద్దు ఆ పాఠాన్ని నేర్చుకోవాలి పాటించాలి ఎస్ఎంఎస్ శానిటేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్స్ ఈ మూడును కూడా మనం వైరస్ని ఎదుర్కొనేటువంటి ఆయుధాలుగా గుర్తించి వాటిని మనం నిక్కచ్చిగా పాటించాల్సిన అవసరం ఉంది మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదందరినీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ శ్రేయోభిలాషి ఖమ్మం టీవీ అభిమాని